హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం పల్లీలతో చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి దీన్ని పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పల్లీలలో ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు నిండుగా పల్లీలు వేసుకోవాలి తర్వాత దీంట్లో వేడి నీళ్ళు పోసుకోవాలండి మునిగేంత వరకు పల్లీలో ఒక గంటలో నానాలంటే ఈ విధంగా వేడి నీళ్ళు అయితే పోసుకోవచ్చు మీకు టైం ఉంటే మాత్రం పల్లీలని మూడు గంటల సేపు మామూలు నీళ్ళల్లో కూడా నానబెట్టుకోవచ్చు ఈ విధంగా పల్లీలైతే ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఈ విధంగా ఒక గంట సేపు పల్లీలో నానబెట్టుకున్నాక ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత దీంట్లో రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని దీంట్లో సరిపడ ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పల్లీలను కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి మామూలుగా మనం పచ్చి పల్లీలని ఉడికించి తింటాం కదండి ఆ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా పల్లీలు ఉడికించుకున్న తర్వాత దీంట్లో నీళ్ళన్నీ ఒంపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరి ఎక్కువ వేసుకోవద్దు ఇలా ఆయిల్ వేసుకున్నాక దీంట్లో రెండు మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజ్ టమాటాలు ఒకటి క్యారెట్ని ఈ విధంగా కట్ చేసి వేసుకొని ఒక అర నిమిషం పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వీటిని వేపుకోవాలి మరీ మెత్తగా అయితే వేపుకోవద్దండి ఒక అర నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వీటిని వేయించుకున్నాక ఇప్పుడు దీంట్లో కొంచెం కారం ఉప్పు అలాగే చాట్ మసాలా ధనియాల పొడి కొంచెం పసుపు ఇవన్నీ కూడా మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మరొక అర నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఉడికించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని మరొకసారి దీన్ని హై లోనే ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో మన టేస్ట్ కు సరిపడా నిమ్మరసం అయితే పిండుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి కొత్తిమీర ఇష్టపడేవాళ్ళు దాన్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డాయి కాబట్టి పచ్చి ఉల్లిపాయలు ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా దీంట్లో కొన్ని పచ్చి ఉల్లిపాయలు కలుపుకొని తినొచ్చండి అంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా పల్లీలతో చాట్ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్